In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. I am Sethu Nallamotu. ఈ రోజు మీకు మంచి టెక్నికల్ వీడియో అందించబోతూ ఉన్నాను. సహజంగా మన ఫోన్లో రకరకాల హార్డ్వేర్ బటన్స్ ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ ఇస్తూ ఉన్నాను. సో దీంట్లో పవర్ బటన్తో పాటు రిమైనింగ్ బిక్స్బీ అని చెప్పేసి అని ఇలాగ రకరకాల బటన్స్ అందుబాటులో ఉంటాయి. సో ఈ బటన్స్ అన్నింటిలోనూ కూడా మనం సహజంగా డిఫాల్ట్గా ఇవ్వబడిన యాక్షన్ మాత్రమే చేయడానికి ఉంటుంది. అలా కాకుండా ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు కావాల్సిన యాక్షన్ చేయబడే విధంగా కన్ఫిగర్ చేసుకోవాలంటే కనుక బటన్ మ్యాపర్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేస్తే దీంట్లో ఎన్నో రకాల సెట్టింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ ఫోన్లో బిక్స్బీ అలాగే వాల్యూము ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఒక వాల్యూమ్ బటన్ అనే దాన్ని సహజంగా వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనం వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఇంకా స్టెడిషనల్ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని సింగిల్ ట్యాప్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ హోమా, బ్యాకా, రీసెంటా, లేకపోతే మెనూ చూపించబడాలా, అంటే ప్రస్తుతం మనం ఉన్న అప్లికేషన్కి సంబంధించిన మెనూ చూపించబడాలా, ఇలాగ ఎన్నో రకాల లాస్ట్ యూజ్ చేసిన అప్లికేషన్ ఓపెన్ కావాలా, లేకపోతే స్క్రీన్ షాట్ తీయబడాలా, లేకపోతే ఒకే స్క్రీన్లో రెండు అప్లికేషన్స్ ఓపెన్ అయ్యే విధంగా స్ప్లిట్ స్క్రీన్ చేయాలా, ఇలాంటి ఏ పర్టిక్యులర్ యాక్షన్ అయినా కూడా మనం మ్యాప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఇలా మ్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాల్యూమ్ బటన్ మీద సింగిల్ ట్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీయబడుతుంది. ఇలాగ పూర్తిగా అన్నిటికి సంబంధించేసి మీ ఫోన్లో ఉండే అన్ని రకాల బటన్స్కి సంబంధించేసి అడిషనల్గా ఎలాంటి యాక్షన్ చేయబడాలి అన్నది కూడా దీంట్లో కాన్ఫిగర్ చేయవచ్చు. అలాగే మోర్ ఆప్షన్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి అడిషనల్ ఆప్షన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి డబుల్ ట్యాప్ చేసేటప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి, లేకపోతే ఎలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ప్రయత్నించవలసిన అప్లికేషన్ ఇది. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, అ సిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్.